కోవిడ్కి వచ్చిన తర్వాత కోవిడ్ కొత్తలో స్టార్టింగ్ స్టార్టింగ్లో మాకు వేరే రోజు పని అని చెప్పారు. వేరే రోజు పని అని చెప్పిన తర్వాత మళ్ళీ క్లీనర్ కింద జాయిన్ చేశారు. హెల్పర్ పని చేసినాం, క్లీనింగ్ పని చేసినాం, కంటైనర్ వచ్చినప్పుడు కంటైనర్లో సామాన్లు ఖాళీ చేసినాం. సో ఇవన్నీ చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత మనకున్న టాలెంట్ తోటి మన టాలెంట్ ప్రూవ్ చేసుకొని స్టోర్ అసిస్టెంట్ అయినా కోదన్నమాట. ఆల్రెడీ సేల్స్ మ్యాన్ వచ్చినట్టున్నాడు. ఈయన పేరు హకీము. ఈయన ఈజిప్ట్ నుంచి అనమాట. ఈజ్ ఏ గుడ్ గాయ్, మై ఫ్రెండ్ ఆల్సో, ఏ గుడ్ పర్సన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు రిసెప్షన్ ఉంటుంది, డెలివరీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో ఇది చూడొచ్చు, ఇది రిసెప్షన్ అనమాట. ఇద్దరు సేల్స్ మ్యాన్ కూర్చున్నారు. దీన్ని ఏమంటారు తెలుసు కదా, లయన్ సింహం పెయింటింగ్ అన్ని తావ్లాసు. అదే మనకు ఎంట్రన్స్ హాల్లో పెట్టుకుంటారు కదా, ఆ టైప్ అనమాట ఇవి తావ్లాసు. అది చూడు 50K అది ఆఫర్ పెట్టినట్టున్నారు. హలో దోస్తులు, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ జక్ల వ్లాగ్స్. సో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తు ఉన్నా, సూపర్ ఉన్నా మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి అయితే. సో మీకు తెలుసు కదా నేను కువైట్ వచ్చిన సంగతి. సో మనం కువైట్ వచ్చిన తర్వాత నేను మొన్న వేసిన కదా కువైట్కి ఎందుకు వచ్చిన రీజన్ అని, రీజన్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. సో కువైట్కి వచ్చిన తర్వాత నేను ఏం పని చేసిన అనేది సో మీకు నేను ఈరోజు చూపెడతా. సో నేను ఎక్కడ ఉంటున్నా అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిగైల్ ఉంటున్నా. సో రిగై నుంచి మై రూమ్ రిగైల్ అనమాట. సో రిగై నుంచి నేను మా కంపెనీ షూఎక్లు ఉంటుంది. సో అక్కడి నుంచి బస్ అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. బస్ అయితే ఎక్కిన 777X బస్ ఎక్కిన. సో ఇక్కడ నుంచి మనకు రిగై నుంచి షూఎక్ తీసుకోబోతుంది బస్ ఇది 777X. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన కంపెనీ ఎంట్రన్స్ కొద్ది దూరం ఉంటుంది. కొద్ది దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మా కంపెనీ వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు మన కంపెనీలో నేను ఏం పని చేస్తా, సో కంపెనీలో నా వర్క్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏం పని చేసినా, ఇప్పుడు ఏం పని చేస్తున్నా అనేది సో ప్రతి ఒక్కటి మీకు చూపెడతా నేను. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. సో స్కిప్ చేయొద్దు ప్లీజ్ మన వీడియోని. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సిగ్నల్ పడ్డది అన్నమాట ఇక్కడ. సిగ్నల్ పడ్డది ఇక్కడ. బాయ్ బ్రో అన్న సింగ్ అన్న. హలో దోస్తులు, బస్ స్టాప్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం పోదామా? కొద్దిగా దూరం ఉంటుంది అన్నమాట, కొద్ది దూరం ఉంటుంది, నడుచుకుంటూ పోవాలి. సేల్స్ మ్యాన్ వచ్చి అక్కడ ఉన్నాడు, మావాడు వెయిట్ చేస్తున్నాడు. తన పేరు హకీము. తన సేల్స్ మ్యాన్ హకీము చాలాసేపు అవుతున్నట్టు వెయిట్ చేస్తున్నాడు. షాపింగ్లో మీరు ఫోన్ పక్కడు నేను కోల్తాను. దిస్ ఈజ్ సేల్స్ మ్యాన్ హకీమ్. దిస్ ఈజ్ సేల్స్ మ్యాన్ హకీమ్. హలో గాయస్, కంపెనీ దగ్గరికి అయితే వచ్చిన. సో కంపెనీ చాబి నా దగ్గరనే ఉన్నది. మా స్టోర్ కీపరు చుట్టిపోయిండు అనమాట. సో మాకే అప్పచెప్పిపోయిండు. సో మా కంపెనీ లోగో చూసారా, కంపెనీ లోగో కనపడుతుందా? లోగో ఫైర్ ఫ్లై. సో ఫస్ట్ అయితే షోరూమ్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ షోరూమ్ ఓపెన్, సేల్స్ మ్యాన్ ఓపెన్ చేసినట్టున్నాడు. సో ఇదనమాట. సో ఈరోజు మీకు చూపెడతా కంపెనీలో ఏమేమి ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చూపెడతా. ఇంకా లైట్స్ చార్జ్ చేయలే, ఒకటింటికి ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 12:45 ఏమవుతున్నది. సో 15 మినిట్స్ తర్వాత లైట్స్ మొత్తం చార్జ్ చేసిన తర్వాత సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చలో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫ్లోరు, తర్వాత మెజనైన్, తర్వాత గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత బేస్మెంట్ కూడా. సో ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అంటే మొత్తం గార్డెన్ లైట్స్ ఉంటాయి. మనం అవుట్డోర్కి సంబంధించిన లైట్స్ ఉంటాయి మొత్తం. అవుట్డోర్ లైట్స్ ఉంటాయి మొత్తం మనకు సంబంధించినవి. ఇంట్లో మనకు మన ఇళ్ళల్లో అంటే కష్టం కానీ పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెట్టుకుంటారు అయితే మనం కూడా పెట్టుకుంటారులే కానీ కొంచెం ఇవి కాస్ట్లీ అనమాట. సో మొత్తం ఇవి అవుట్డోర్స్ అనమాట. అవుట్డోర్స్లో కూడా ప్రతి రకాలు ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, డిఫరెంట్స్ ఉంటాయి. సో ఇటు సైడు ఇవి చిన్న చిన్న అబ్లిక్స్ టైపు అవుట్డోర్ ఇవి కూడా. సో ఇవి పెద్దవి అనమాట. సో ఇటు సైడు సో ఇది గార్డెను. మనకు గార్డెన్లో పెంచుకుంటాం కదా చెట్లు, వాళ్ళకు పెట్టుకునేటటువంటి లైట్స్ అనమాట. సో ఇది మొత్తం అవుట్డోర్ ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము
మెజనైన్కి వెళ్దాం, సెకండ్ ఫ్లోర్ నీచి అంటే ఫస్ట్ ఫ్లోర్ తర్వాత కింద మెజనైన్ ఉంటుంది. ఇప్పుడు మెజనైన్కి పోదాం, చలో రండి. సో ఇది మెజనైన్ అన్నమాట. ఇది మెజనైన్. ఇక్కడ ఏముంటాయి అంటే క్లాసికల్ లైట్స్ ఉంటాయి, మోడర్న్ లైట్స్ ఉంటాయి. ఇలా ఒకసారి చూడండి మీరు. ఇది మా కంపెనీ మెజనైన్ బేస్మెంట్ క్లాసికల్ లైట్స్, మోడర్న్ లైట్స్. ఇవన్నీ చూడొచ్చు మీరు. అంతా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో మొత్తం కంపెనీలో లైట్ కంపెనీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీ, అండ్ స్విచ్చెస్ దొరుకుతాయి, ప్లస్ లైట్స్ కూడా మొత్తం దొరుకుతాయి. ఇప్పుడు చూడండి, సోఫా సెట్ కూడా దొరుకుతాయి. మనం అది కూడా ఇంకొక వీడియోలో చేద్దాం, కాకపోతే అది వేరే బ్రాంచ్ అనమాట. సోఫా సెట్స్ మొత్తం అవి సోఫా సెట్స్. అది దజీ షోరూమ్ ఉంటుంది, అది ఆ షోరూమ్ కూడా ఒకసారి ఇంకొక వీడియో చేద్దాం మనం. సో ఇది చూసుకున్నట్లయితే మొత్తం చూడు, క్లాసికల్ మోడర్న్ డిజైనర్ లైట్స్ మొత్తం ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ పెయింట్స్ కూడా ఉంటాయి. ఒక పెయింట్స్ కూడా ఆర్ట్ పెయింట్స్. చూడొచ్చు ఇవి ఎంత బాగుంది. ఇది చాలా మోడర్న్గా క్లాసికల్గా చాలా బాగుంది. ఇది చూడొచ్చు మనం. ఇది కూడా ఇదన్నమాట. ఇది మెజనైన్. ఇక్కడ మనకు మొత్తం ఇది అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి పోదాం. సో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తాం. సో ఇటు సైడ్ కూడా చూడొచ్చు డిఫరెంట్గా. ఇది మన చాలా ఓల్డ్ మోడల్ టైప్. ఎంత బాగున్నాయి ఇది, చాలా బాగున్నాయి. చూడొచ్చు ఇవంతా మనం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి పోదాం. ఇక్కడ ఒక పెయింట్ ఉన్నది ఎంట్రన్స్ దగ్గర. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనకి ఇక్కడ పైనుంచి కింద వరకు ఉన్నది పెద్ద లైట్. ఇది హైయెస్ట్ లైట్. ఇది ఎంత, 550 KD. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు COB ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వాటర్ ప్రూఫ్ COB ఉంటుంది. సో చూడొచ్చు మీరు, ఫ్రేమ్స్ ఉంటాయి. ఫ్రేమ్స్ కూడా ట్రాక్ లైట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రేమ్స్ అనమాట. సో ఇట్నే ఫ్రేమ్స్, తర్వాత ఫ్రేమ్స్ మొత్తం ట్రాక్ లైట్స్. తర్వాత స్ట్రిప్ లైట్ కూడా ఉంటుంది అనమాట. స్ట్రిప్ లైట్ చూడుతూ, స్ట్రిప్ లైట్లో కూడా RGB ఉంటుంది, వెరైటీస్ ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉంటాయి, గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో చూడొచ్చు మీరు. సో ఇది చూడొచ్చు, స్విచ్చెస్ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ స్విచ్చెస్ కూడా. సో తర్వాత మనకు గార్డెన్ లైట్స్ కూడా, పెద్ద పెద్ద లైట్స్, 100 వాట్స్, 200 వాట్స్, 150 వాట్స్. చూడు దాంట్లో రకాలు ఉంటాయి. లిప్పర్ కంపెనీ. సో ఇవి మొత్తం ప్యానెల్స్. దీంట్లో సిరీస్ ఉంటాయి, సర్కిల్ ఉంటాయి, స్క్వేర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడు, రౌండ్ COB ఉంటాయి, కార్జీ డికోర్ ఉంటాయి. సో ఇటు సైడ్ చూస్తే మనం దేవుళ్ళ దగ్గర పెట్టుకుంటాం కదా, డీమర్, నాన్ డీమర్, దీంట్లో రకాలు ఉంటాయి. దీంట్లో డిజైనర్స్ ఉంటాయి. సో ఇటు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు రకరకాల స్విచ్చెస్ ఉంటాయి, వెరైటీస్. ఇక్కడ ఒకటి అల్లారం వెల్ ఉంటుంది, దీంట్లో కూడా మనం చూడొచ్చు. ఇది రిసెప్షన్, ఇది డెలివరీ ఇన్స్టాలేషన్. ఇక్కడ చూడొచ్చు మనం లైట్స్ మొత్తం. ఈ లైట్స్ చూడొచ్చు మొత్తం మనం. ఇది చూడొచ్చు, ఇది చూసుకున్నట్లయితే మొత్తం డిఫరెంట్ లైట్స్. మిర్రర్స్ కూడా ఉంటాయి ఇటు సైడ్, పెద్దగా లాంగ్ మిర్రర్స్ ఉంటాయి. మనకు దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇటు సైడ్ వచ్చు పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి. ఇది కూడా డిజైన్స్ ఉన్నాయి, డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీరు. పెద్ద లాంగ్ క్లాసికల్ టైప్ ఒకటి మొగలాగా అనమాట. ఇటు కూడా చూడొచ్చు మీరు. అజీజ్ బాగా భయపడుతున్నాడు వీడియో షూట్ చేయడానికి. చలో ఇప్పుడు మనం బేస్మెంట్ పోదాం. ఇది కూడా చూడొచ్చు, పెద్ద లాంగ్ క్లాసికల్. అది చాలా భయపడుతున్నాడు. అన్నీ చూడొచ్చు క్రిస్టల్స్, ఇవన్నీ 550 KD ఎగో. ఇది బేస్మెంట్ అనమాట. ది ఆల్మోస్ట్ అంటే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇదే బేస్మెంట్. నోనో, ఇది గ్రౌండ్ ఫ్లోరు. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇదే గ్రౌండ్ ఫ్లోరే. సో చూడు, ఇది కూడా చూడొచ్చు మనకు వైట్ కలర్స్ ఎంత బాగున్నాయి. కొత్తగా వచ్చినాయి అనమాట. కాకపోతే ప్రైస్ మాత్రం మామూలుగా ఉండదు. ఇది మనకు మొత్తం ఈ చైనా నుంచి
ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో బేస్మెంట్ పోదాం మనకి, మనకు బేస్మెంట్ వెళ్ళాలంటే లిఫ్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు, సైడ్ లెఫ్ట్ సైడ్లో సీడీ కూడా ఉంటుంది, సీడీ నుంచి కూడా పోవచ్చు. చలో సీడీ నుంచి పోదాం మనం అయితే. అసలు బేస్మెంట్లో ఏముంటాయంటే మొత్తం క్రిస్టల్స్ అన్నమాట, మొత్తం క్రిస్టల్ డిజైన్స్, అన్ని క్రిస్టల్సే చూడొచ్చు మనం, మొత్తం క్రిస్టల్సే చూసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం క్రిస్టల్స్, లైట్స్ అన్నీ ఆన్ లేవు, నేను లైట్స్ ఆన్ చేస్తాను. మొత్తం క్రిస్టల్సే ఇవన్నీ, అన్ని క్రిస్టల్స్ అన్నమాట చూడొచ్చు మీరు. ఇటు సైడ్ కూడా చూడొచ్చు, వెరైటీ డిజైన్స్ అన్నమాట, వెరైటీ డిజైన్ మోడల్స్ పక్క నుంచి ఇటు చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇవి కొంచెం గోల్డ్ కలర్ టైప్, అవన్నీ సిల్వర్ కలర్, ఇక్కడ మొత్తం గోల్డ్ కలర్ అన్నమాట. ఇవి కూడా చూసుకోవచ్చు మీరు, ఇవంతా ఒకటే మోడల్ అన్నమాట. ఇటు సైడ్ ఉన్న సర్కిల్ టైప్ ఇది కొత్త కొత్తగా వచ్చినాయి, ఒక్కొక్కటి 100 KD పైన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్ చేస్తాను నేను, లైట్స్ ఆన్ చేయలేదు ఇది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్ ఉంది, ఒకటి ఎలిఫెంట్ది, ఎలిఫెంట్ వాల్ పెయింటింగ్ ఉంది అక్కడ కూడా. సో ఇవి అన్నమాట, ఇవి కూడా ఒక రకమైన డిజైన్స్. ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఇంట్లో మనకు మ్యాగ్నెటిక్ ట్రాక్స్ కోసం ఇక్కడ చూడవచ్చు మనం, సర్కిల్ మ్యాగ్నెటిక్ ట్రాక్ పెయింట్ ఉంది ఇక్కడ. దీని ఏమంటారు తెలుసు కదా, లయన్ సింహం పెయింటింగ్. సో ఇటు చూడవచ్చు, ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నమాట. ఇవన్నీ కొత్తగా వచ్చిన డిజైన్స్, ఇవి LED టీవీ కూడా ఉంది ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన డిజైన్స్. ఇవన్నీ క్రిస్టల్స్, ఇవి మొత్తం క్రిస్టల్స్ అన్నమాట. అయితే ఇవన్నీ తావ్లాసు, అదే మనకు ఎంట్రన్స్ హాల్లో పెట్టుకుంటారు కదా, ఆ టైప్ అన్నమాట ఇవి తావ్లాసు. అవి చూడు 50 KD అది ఆఫర్ పెట్టినట్టున్నారు. మా నార్మల్ అయితే 100 KD బాగుంటుంది, 85 KD కొత్తగా వచ్చింది ఇది కూడా పెయింట్. చలో ఇది అది చలో ఇదన్నమాట మా కంపెనీ షేక్లు ఉంటుంది, ఒక మా ఇదన్నమాట. సో మొత్తం వీడియో మా కంపెనీ షేక్లు ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఫ్లోరు, బేస్మెంటు, మెజనైన్, గ్రౌండ్ ఫ్లోర్ ఈ 4 ఉంటాయి. సో టోటల్ వీడియో అనమాట. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.